హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడ బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడ కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి కానా ప్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి
ముందు చాలా కుర్చీ ఖాళీగా అయింది. కూర్చున్నవారు ఘనంగా కూర్చున్నవారు దయచేసి ముందు వచ్చి కూర్చోవలసిందిగా కూర్చోడానికి ముందు అవకాశం ఉంటుంది. దయచేసి ముందు చైర్స్ అని ఈ యొక్క ఈస్ట్ సైడ్ చైర్స్ లో చాలా ఖాళీ ఉన్నాయి, ఖాళీ అయి ఉన్నాయి కాబట్టి దయచేసి వెనక వారందరూ ముందుకు సర్దుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. 14వ కీర్తన యేసు నా ఆశ్రయ ఆపదల సహాయం అనే కీర్తన వారితో కలిసి కీర్తన పాడుతున్నాం. Oh,
చూసినప్పుడు నాకు చాలా సంతోషం. బైబుల్ పేజీ గుర్తుపెట్టేటువంటి ఆ నాయిస్ ఒక టర్నింగ్ బైబుల్ పేజెస్ చాలా అందముగా వినిపిస్తుంది. నూట 116వ సంకీర్తన పిల్లల్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. ఇద్దరు తల్లిదండ్రులు అలా చేస్తున్నారు, అనిపిస్తున్నారు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. 14 వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. దేవుడు ఈ మాటలు మనం ఇంకల్లో దీవించిన కాక. యెహోవా మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు. చాలా చెప్తారు, ఈ సంవత్సరం మనకి చాలా మేళ్ళు చేశాడు దేవుడు అని మనం చెప్తాం. చాలా వ్యాధులు వచ్చినప్పుడు మనల్ని కాపాడాడు దేవుడు, ఆపదల నుంచి కాపాడాడు. మనం కొంతమంది గృహాలు కట్టుకుని ఉంటారు, దేవుడు చేసిన మేలు రెండో చెప్తారు. కానీ మేళ్ళు క్రీస్తుని ఎరగని వాళ్ళ జీవితాల్లో కూడా జరిగినాయి. వాళ్ళకి డబ్బులు బాగాని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు. వారికి లేనివి మనకు కలిగినవి, వారికి లేనివి మనకు కలిగినవి. మనకు కలిగిన వాటిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మొట్టమొదటి ఉపకారాల గురించి నేను చెప్తున్నాను. Blessings given by God, what benefits we receive from our Heavenly Father, parama tendu nunchi manam pondina upakaralo mottamodati upakaram Yesu Kristu. Ayana gurinchi Paulu bhaktudu antadu, chappashakyamu kani varam Yesu Prabhu ichinatuvanti oka nirvachanam. One of the definitions given to Jesus Christ went that day. Chapashati Magana Varam, the unspeakable gift of God. Matalta Chapale, Mesh Prabhu Gurinchi. Anupavinsala, Adi, I anupavinsala. You have to experience Jesus Christ and His love. I pramanu neno, anupavinsinano. అది చెప్పాలా, ప్రభు ప్రేమను మనం ఎలా అనుభవించినా అది మాటలతో చెప్పడం చేపగలం. కొంతవరకు చెప్పగలం, యు కెన్ ఎక్స్ప్లెయిన్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ జీసస్ క్రైస్ట్. చెప్పలేము ఆయనతో మనం పొందిన అనుభవం, ఆయన ప్రేమ, ఆయన యొక్క కోపము,
కోపం ఆయనకు లేదు. కోపపడే దేవుడు ఆయన, ప్రతి దినము కోపపడే దేవుడు. అది అనుభవించుతామన్న శిక్షిస్తాడు దేవుడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు. సో వీ హావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ జీసస్ క్రైస్ట్. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. గాడ్ సో గేవ్ 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 ఇచ్చాడు మనకి. మీరు పుచ్చుకున్నావా? అది పుచ్చుకోవాలి, చాలా మంది పుచ్చుకోవాలి, ఎస్ ప్రభుని పుచ్చుకోవాలి చాలా మంది. దేవుడు తన కుమారుని ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఈ గేవ్ ఆస్ బట్ మెనీ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ జీసస్ క్రైస్ట్. పుచ్చుకున్నాం అనుకున్నారు, అనుకుంటే చూపించాలి కదా. ఒక వస్తువు మనం తీసుకొని చూపించాలి, చూపించలేకపోతున్నాం. కాబట్టి మొట్టమొదటి వరం యేసుప్రభు, ఆయన్ని తెలుసుకోవటము, ఆయన కలిగి ఉండటము, ఆయన్ని జీవించటము, ఆయన గురించి చెప్పటము, ఇవన్నీ కూడా మొదటి ఉపకారం. చెప్పే అధికారం మాకు ఇచ్చాడు, అది ఒక గొప్ప భాగ్యం. కృష్ణ గురించి చెప్పేటటువంటి భాగ్యం అందరికి లేదు, అందరికి తెలియదు, చేత కాదు. కానీ మేము చెప్తున్నాం. ఆ విధంగా ఎవరైనా కృష్ణ గురించి చెప్పినట్లయితే అది లోపల ధన్యులు లేరు, ధన్యులు. రెండవ ఉపకారము పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనలో ఉంటాడు, మనలో ఉంటాడు. పాత నిబంధన కాలంలో ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు భక్తుల మీదకి, మన సంసోల మీదకి వచ్చేవాడు, ప్రవక్తల మీదకి వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇప్పుడు ఆయన మనలో ఉంటాడు. గొప్ప వరం మనలో దేవుడు ఉండటము అది ఊహించగలరా? అలాంటి మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? తెలియ చాలా మంది తెలియదు. ఇక్కడ చాలా మంది క్రిస్టియన్స్ కూడా తెలియదు. నిజంగా ఈశ్వరుడు ఆయన మనలో నివసిస్తారు. ఉన్నాశాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము, యోహాను 14:10, నేను తండ్రిని వేడుకొందు మీ యొక్క ప్రతి అక్షరం గమనించాలి బైబిల్లో, మీ యొక్క ఎల్లప్పుడు ఉండుకై ఆయన వేరొక ఆదరణ కడుతున్నాను. ఆ సత్యేశ్వరికి ఆత్మ మీకు అనుగ్రహించిన తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందిన మీరు ఆయన ఎరుగుతారు. పరిశుద్ధ మనకు తెలుసు ఆయన మాటలు నా చెప్పిన ఆయన పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును, మీరు ఉండును. ఏంటది ఉన్నాడా? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడే ఆయన వాడు, ఆయన వాడు కాదు. మోసుకో మోసుకో, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ విత్ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ యూ. ఉన్నాడా? నేను ఆయనసారి చాలాసార్లు ఏడిపించినాను, ఆయన ఏడిపించినాను, నడుస్తాడు ఆయన. కొందరు జీవితాలు ఆరిపోతాడు, కొంతమంది జీవితం ఆరిపోతాడు. నువ్వు తప్పులు చేస్తావంటే, పాపం చేస్తుంటే ఆరిపోతాడు. నీ జీవితం బాగలేకపోతే ఆరిపోతాడు, ఆరిపోతాడు. దాని మీద పాపం చేసినాడు, ఒక స్త్రీతో వ్యభిచారం చేసినాడు. బైబిల్ అంతస్తేనే ఒక స్త్రీని మోహము చూపుతో చూస్తే నేను ఈ హృదయంలో వ్యభిచారం చేశాను. ద ఈవిల్ లుక్ అమౌంట్స్ టు అడల్టరీ. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. పాపం చేసినాడు మాట అంటాడు 51వ కీర్తన. చాలా మంది అనుకుంటాడు మా సన్న దేవుడు తెలియదని, దేవుడు గుడ్డోడు కాదు, అంతా తెలుసు ఆయనకి. పశ్చాత్తాపడ్డాడు దావీదు, పాపము ఒప్పుకోవాలా, బల సహవాసాన్ని ముందు పాపం ఒప్పుకోవాలా. 51లో దేవా చూడండి ఏం రాశారు, ప్రధాన యాజకుని దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తరువాత నాతాను అను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రక్షించి నాక బెత్షెబాత పాపం చేసినాడు, ఊరియా భార్యతో పాపం చేసినాడు దావీదు. ఆ దేవుని దృష్టికి దేవుడు ఆయన శిక్షించినాడు. ఏమని మాటలు చూడండి,
అదంతా కూడా 8వ వచనంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించి ఎరగొట్టాడు దేవుడు. పాపం చేసి ఎరగొడతాడు జాగ్రత్త, ఫ్రాక్చర్ అయింది. ఐ థింక్ హీ హాడ్ ఫ్రాక్చర్. ఒప్పుకుంటావా? ఎరిగినాడుగా పాపం చేసి ఎరగొడతాడు జాగ్రత్త. ఎప్పుడు ఒకసారి పడతావు నువ్వు, జాగ్రత్తగా ఉండాలా. విరిగిన ఎముకలు హర్షించును, తొమ్మిదిలో నా దోషములు తుడిచివేయుము, 11లో నీ సన్నిధిలో నిన్ను నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మడు ఉన్నాడు, పాపం చేస్తే తీసేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. పరిశుద్ధాత్మ వరం ఇచ్చినాడు, ఆయన జాగ్రత్తగా చూసుకోవాలా. రక్షణ ఆనందం మరలా రక్షణ బాధ్యత. నిజ క్రైస్తవులు, క్రైస్తవురాలు పాపం చేస్తే రక్షణ పోదు, రక్షణ ఆనందం పోతుంది. నీ ముఖంలో సంతోషం ఉండదు పాపం చేస్తే. యు నెవర్ లూజ్ ద సాల్వేషన్ ఇఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ కమిట్ సిన్ అగైన్స్ట్ గాడ్. యు నెవర్ లూజ్ సాల్వేషన్ బట్ యు లూజ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. సంతోషం ఉండదు. దానికి సంతోషపోయింది పాటలు రాయటంలా, పాటలు రాయటంలా, ప్రసంగం చేయటంలా అంటాడు. అంటాడు 13లో, అప్పుడు అతిక్రమణ చేయు వారికి నీ త్రోవలు బోధించటంలా. ఆ బోధ అంగీకరించడు దేవుడు. పాపం చేస్తా ప్రసంగం అంగీకరించడు. నీ సొంత ప్రసంగం చేయాలా, బోధించటము. 14లో, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి పాట పాడటంలా. అప్పుడు సంఘాలు కూడా అంగీకరించాడు, పాపం చేసేవాడి సంఘాలు. అప్పుడు నీతియుక్తమైన బలములు బలులు పదములతో వచ్చినములో, ఐ విల్ గివ్ మై ఆఫరింగ్స్. ఎప్పుడు క్షమిస్తే, క్షమత ఒప్పుకోవాలా. దాని ఒప్పుకున్నాడు, మనసాన్ని పడేసిన దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన. 3వ బైబిల్ వరం, బైబిల్ వరం యెహోవా చేసిన ఉపకారం. మొదటిది క్రీస్తు, రెండవది పరిశుద్ధాత్మ, మూడు దేవుని వాక్యం. ఎన్ని వాగ్దానాలు? 3000 వాగ్దానాలు లెక్క పెట్టినాడు జాన్ బన్యన్ డాక్టర్ స్పీచ్. ఆయన జైల్లో పెట్టినారు ఆయన్ని. సో అటు కనిపిస్తుంది జైలు గోడల మీద యాత్రికుల ప్రయాణం రాసినాడు, మొగ్గుతో రాసినాడు దర్శనాలు. ఆయన లెక్క పెట్టినాడు జాన్ బన్యన్ 3000 వాగ్దానాలు కలిగింది. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన వరం. వరం విన్నాక యెహోవా నా కాపరి, నాకు దేవుని కలిపి. ఎంత గొప్ప గొప్ప యెహోవా నా కలుగదు, అది ఒక వాగ్దానం. యెహోవా ద లార్డ్ ఇస్ మై షెఫర్డ్, ఐ షల్ నాట్ లాక్. ఆయన కాపరి గురించి మనకి ఏంటి తండ్రి? ఆయన అయ్యి వాగ్దానాలు. ఆయన అబద్ధం మాట్లాడు దేవుడు. ఆయన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చిన వరం, ఉపకారం తెచ్చి సంఘం. తర్వాత బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ్ళకు ద్వారములు దాని యొక్క వీళ్ళందరూ సంఘం ముందు ఒకటి. అందరూ భ్రమపడబాకండి, మీలో కొంతమంది చిన్న మంద ఉంది. నాకు చాలా బాధపడి ఎంతమంది ఉన్నారు కానీ చిన్న మంద ఒకటి ఉంటుంది ఆయన మంద. వారి పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. కానీ నా కోరిక మీరు అందరూ ఉండాలని, దేవుని కోరిక అందరూ అంతగా బాధపరుచుకుంటారు. అది దేవుని కోరిక, సేవకుల కోరిక. ఇప్పుడు అందరూ ఒకళ్ళు కూడా నశించిపోకూడదు, అది కోరిక, దేవుడి కోరిక. కానీ నువ్వు తృణీకరిస్తున్నావే, అంగీకరించలేదే. తెచ్చుకోసం పోతున్నావు కానీ ప్రభువు నీలో లేదు, నీ జీవితం లేదు. తెచ్చుకో, ఇప్పుడు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు సంఘము ఆయన యొక్క శరీరం, ఆయన మంద, చిన్న మంద. అసంగం కూడా వస్తున్నాడు. ఆయన సంఘాన్ని సిద్ధపరిచే పని మాకు అప్పగించినాడు. అసంగములు ఉండటం మన భాగ్యం. క్రీస్తు వాక్యం సంఘం, నాలుగు దేవుని సేవకులు, అనేకులైన పెద్ద బోధకులు. యేసయ్య అంటాడు చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 7వ అధ్యాయం. యేసయ్య మాటలు, నా మాటలు కాదు,
15 అబద్ధ ప్రవక్తలు కూడి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకుని ఎంత గుర్తులు కాని వారు లోపల క్రూరమైన తోటేడు. సేవకుని గురించి రాస్తున్నాడు, చెప్తున్నాడు ప్రభు. తర్వాత 22 అనేకులు అనేకులు నలుగు ప్రభు ఆ ప్రభు మేము నీ నామన ప్రవచించలేదా, నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామ అనేక మన అద్భుతములు చేయాలని చెప్పినప్పుడు మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయవాళ్ళారా నా ఇద్దరు ఎక్కువ అక్కడ ప్రసంగికులు అందరూ మోసమని డబ్బులు సంపాదించుకుంటున్నారు. నేను ఇక్కడ ప్రసంగం చేయడం నాకు ఇష్టం లేవా ఎవరు నన్ను పిలిపించి 99% ఆర్ ఫాల్స్ టీచర్స్. 99% 1% కొంతమంది ఉన్నారు వాళ్ళు చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. ఓన్లీ 1% 99% దొంగ బోధకులు అయినాయి. టీవీలో చాలామంది దొంగ బోధకులు చాలా భయంకరం, అనేకులైన అబద్ధ బోధకులు. కానీ వాళ్ళ నుంచి మన పిలిపించిన చాలామంది తప్పుడు బోధలు చేశారు నాకు తెలుసు. ఒక ఆయన నుంచి ప్రసంగం చేసి వేసు ప్రభు సగం దేవుడు సగం మానవుడు అని చెప్పాడండి, కాదండి. యేసు ప్రభు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు, ఇస్ పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్. చెప్పాడండి మన వేదిక మీద నాకు భయం వేస్తుందండి అబద్ధ బోధకు. డబ్బులు కట్టాలి, వాళ్ళు చాలా డబ్బులు ఇవ్వాలి ఆ ప్రసంగానికి వెళ్తాయి. బేరము అబ్బు చాలా భయంకరం, చాలా భయంకరం. 5-star హోటల్ పెట్టాలా ప్రసంగికుని అడిగినారు ఇంకోళ్ళు. వాడు ఆ రోజుల్లోనే ఆయన 5 లక్షలు బ్యాంకులు వేస్తేనే వస్తున్నాడు మద్రాస్ ఆయన. ఏంటంటే ఎవరు పెడితే వాళ్ళ వేదిక ఎక్కించబోతాయి. అనేకులైన అబద్ధ బోధ ఇప్పుడున్నాడు యేసయ్య. అనేక నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా, అక్రమం చేయవని ఎవరు ఎవరు పెడితే వాళ్ళని వేదిక మీద పిలిపిన ప్రసంగాలు నేర్చుకోవడం. ఎక్కువ మందిని సాతానులు వాడుకుంటారు. వాళ్ళ పనుల్లో ఒకటి అనేకులు వేసయ్య సూచన ఏంటి, చాలా పెద్ద ప్రశ్న. వారికి నమ్మకమైన సేవకులు ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలా. మీరు సేవ చేయకపోతే చేసే వాళ్ళు సహాయం చేయాలా, సపోర్ట్ దెమ్. కానుకలించి వాళ్ళు బలపరచాలా. సేవకులు కష్టపడుతుంటారు, ఆర్థికము కూడా జీతాలు తక్కువ, జీతాలు ఏముండవు, జీతాలు ఏముండవు. కొంతమందికి ట్రైబల్ మిషనరీస్ ఏముండవు జీతాలు, వాళ్ళకి మనం సహాయం చేయాలా. వాళ్ళకి సహాయం చేస్తే ఏమవుతుందంటే నీవు పార్ట్నర్ అవుతావు. మీ ఆత్మ చంపించినప్పుడు మీ సేవకులు కానుకలిస్తే నువ్వు కూడా పార్ట్నర్ అవుతావు. యూ బికమ్ ఏ పార్ట్నర్. ఖాళీ పొంగస్తుంది అవుతావు, నీకు బహుమానం వస్తుంది, నీకు పనిలో ఒకరు బహు నేను పెట్టించేవాడు. అలా నువ్వు ఆశీర్ పాస్టర్ ముఖేష్ పాస్టర్ సేవకి ఇచ్చావు కదా, వాళ్ళు ఆత్మ సంపాద మీకు కూడా బహుమానం. ఎంత గొప్ప ఆశ్చర్యం, సపోర్ట్ ద మినిస్ట్రీ. మేము ఇచ్చే సేవకులకి సౌకర్యం కానుకలు ఇచ్చారు, నా కొంతమంది ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్రంతో వాక్యం చెప్పారు. ఏమి ఇచ్చినారు మీ సేవకులకి, వాళ్ళకి ఏమంటే కానుకలు ఇచ్చినారా, కృతజ్ఞత చెల్లించినారా. నా మాకు కొంతమంది బట్టలు ఇచ్చినారు, దేవుడి విశ్వాసం. నేను ఇవ్వాలని చెప్పట్లేదండి, మీ కొరకు మీ మేలు కొరకు చెప్తున్నా. సంవత్సరం అంతా వాక్యం చెప్తే ఏంటి, రాత్రి నేను ఒకటిన్నర పడుకున్నాను, రాత్రి అంతా వాక్యం బోధిస్తున్నాను, సిద్ధపడు. మార్నింగ్ నేను ఎప్పుడు 5-4 గంటలకు వేస్తాను, ఈరోజు 7 గంటలకు వేసాను. అలసిపోయినా నేను అంత వివాహం చేశాను. వ్యవసాయ దివ్య పెళ్లి చేశాను, అప్పుడు సమాధికి పోయాను, సాయంత్రం 6 గంటలకు వచ్చాను, నా అలసిపోయినా నీ కూడా ప్రసన్నంగా చదవపడ్డా. నేను కష్టపడతాను, వాక్యం చదవాలి, ఓరిక రాదు ప్రసన్నం. చెప్పాను కదా డెలివరీ, డెలివరింగ్ ద మెసేజ్ ఆ మాట వాడారు. వేదన పడాలా, మెసేజ్ డెలివరీ అంటారు ఇంగ్లీష్లో. డెలివరీ చాలా కష్టం, డెలివరీ మీకు స్త్రీలకు తెలుసు డెలివరీ అంత కష్టమో. అంత కష్టపడాలి, ఊరికే చదువుకొని రావటం కాదు, బాగా ప్రశ్నలో బాగా బాధ బాధపడి ఊరికి రాదండి, కష్టపడాల. డెలివరీ ద మెసేజ్ చాలా కష్టం. కానీ సేవకుల గురించి దేవుడు వందనాలు చెల్లించా, మంచి సేవకుల గురించి సులకథగా మాట్లాడటం, అక్కడక్కడ విమర్శ చేయటం తప్పండి.
దేవుడు చాలా కోపమొస్తుంది, చాలా కోపం వస్తుంది. కృష్ణకారు మాట్లాడుకోవచ్చు సేవకుల గురించి. దేవుడు వాళ్ళు మనకి ఇచ్చిన వరం, మంచి సేవకులు దేవుడు మనకి ఇచ్చిన వరం. దట్ గాడ్స్ గిఫ్ట్ టు అస్. వీటన్నిటిని బట్టి దేవుని స్తుతులు. ముఖ్యంగా చివరిగా మన ప్రాణంతో ఉన్నామండి, మనం ఆచరించాలి. ఈరోజు ఊపిరితో ఉన్నాం, రాత్రి ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది పడకుండా ఉన్నారు. We have to praise God for the gift of life. రోజు ప్రాణంతో బతుకుండాలి మనం. ఎందుకు బతుకుండాలా? నిదేశ్వరం చనిపోయాడే మంచి అయినా చనిపోయినాడు, మనం కూడా చనిపోకుండా బతుకున్నాం. ఎప్పుడు అదే యాక్సిడెంట్లో చనిపోతామో తెలియదు, కానీ మనం బతుకున్నాం. దేవుడు ఇచ్చిన ఆయుష్ స్థుతి చెల్లించాలి. యెహోవా చేసిన ఉపకారాలు నేనేం చెల్లించగలను? రక్షణ పాత చేత ప్రజలందరూ ఎంత కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తారు. ఇవన్నీ లోకంలో ఎవరికి లేవండి, మనకే ఉన్నాయి. రగేష్ ప్రభు తెలియదు, పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండడు, యువాకుల సంగతి వాళ్ళకి తెలియదు, చావకుల సంగతి వాళ్ళకి తెలియదు. మరి బతుకున్నామంటే వాళ్ళు సొంత బలం వాళ్ళనుకున్న కాదు, దేవుని కృప. ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నామంటే దేవుని కృప. చూడండి, మీర్ గ్రేస్ ఆఫ్ గాడ్. చాలా మంది ఇంటికాడ రాలేకపోయినారు, జబ్బుగా ఉండి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు, కానీ మనం బతుకున్నాం. ఆయన బల సహవాసంలో పాల్గొంటున్నాం. కనుక కృతజ్ఞత మనం చెల్లించాలి దేవునికి. కృతజ్ఞత అంటే ఆయనకి ఇష్టముగా జీవించాలి. ఆయనకి ఇష్టమైనది ఒకటే ఏంటి? ఆత్మ సంపాదించి అడుగుదాం ప్రభు, నేను నీ కొరకు ఆత్మ సంపాదించాలి, సహాయం చేయి. అది చేయకుండా ఇది చేయకుండా ఎంత కృతజ్ఞత మీకు? చాలామంది సేవ కష్టపడి చేస్తున్నాం, మాకు తెలుసు. దే ఆర్ సర్వింగ్ గాడ్ వెరీ ఫెయిత్ఫుల్లీ. సపోర్ట్ దేర్ మినిస్ట్రీ. దే సపోర్ట్ దేర్, దే ఆర్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ, గాడ్స్ మినిస్ట్రీ. చావుకొని ప్రార్థన చేయండి, వాళ్ళ కొరకు కానుకలివ్వండి. మీరు కూడా వాళ్ళతో పాలు బాగా వస్తుందిగా, పార్ట్నర్స్ ఇన్ ద గాడ్స్ మినిస్ట్రీ, ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. యు ఆర్ ఆల్సో పార్ట్నర్ ఇన్ ది ఎక్స్పాండింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అర్థం చేసుకుందాం. రెట్ కొరకు శివార్తమ్మ గారు, పాత్రి కొరకు జయరావు గారు ప్రార్థన చేయాలి మనం చేస్తున్నారు. రెట్టి కొరకు శివార్తమ్మ గారు, పాత్ర కొరకు జయరావు గారు ప్రార్థన చేస్తారు. క్లొత్త ప్రార్థన చేయాలి. క్లొత్త ఓన్లీ ఫర్ ది బ్రెడ్, ఓన్లీ ఫర్ ది కప్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు, స్థుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. 2018 సంవత్సరం అంతటితో మీ కృపా కాపుదలతో మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించిన తండ్రి, మీకు స్తోత్రములు, స్థుతులు చెల్లించుకుంటున్నాం. 2019 సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం ప్రభు దినములో మేము చేరి సంఘముగా కూడి మిమ్మల్ని స్తుతించి గణపరుచుకుంటున్నాయినా. మాకు ఇచ్చిన దినమును బట్టి స్తోత్రములు, స్తోత్రములైన సంఘమునైనా. మరి ప్రభుల సహవాసంలో కూడి ఉండగా ఆత్మదేవ, మీ దాసుని ద్వారా నూతన సంవత్సరం మేము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మేము నడుచుకున్న వాళ్ళు, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించారయ్యా, ఆయన ద్వారా ఆయన సంఘములకు మంచి మాటలు, నీ దయగల మాటలు అందించే కృప చూపించినందుకు నీ దాసుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మీ బల సహవాసం కూడి మా కొరకు నలకగొట్టబడిన మీ శరీరముగా మేము జ్ఞాపకం చేసుకుంటూ మా అప్రమైన మమ్మల్ని రక్షించడానికి లోకానికి మీరు వచ్చి ఉన్నారని, మా పాపమును ప్రాయచిత్త క్రైదనముగా రక్తం చిందించారు, శరీరం నలగొట్టబడి ఉన్నారని మేము గ్రహించి ఆత్మతో సత్యముతో నన్ను గ్రహించుకొని వాక్యానుసారంగా ఈ ఆరాధనలో మేము పాల్గొనే రీతిగా నీ కృపా సహాయం దయచేయమని కూడికి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. మా ప్రభు, మీ ప్రశస్త నామం వందనాలు, స్తోత్రాలయ్య. బిడ్డమైన మమ్మల్ని గత ప్రశ్నమంతా మీ దైవనాథ మందరికి వచ్చారు. మరి నూతన సంవత్సరంలో, మరి నూతన మాసంలో, మరి
సహవాసం మమ్మల్ని ఈ దినాన్ని సంభాషించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాసు ద్వారా పిలిచినటువంటి హెచ్చరికలను బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ పలు సహవాసం వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. క్రీస్తు శిలువ బలియాగం లోకానికి రక్షణ అని మాకు సెలవిస్తున్నది. కాబట్టి మా ప్రభు మీ ప్రకుమైన యేసయ్య ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని మేము మా బంధువులు మా బిడ్డలు అందరూ కూడాను మరి పొందుకునే భాగ్యం దయచేయమని, కుడి వచ్చిన సమాజాన్ని ఆశీర్వదించి దీవించమని, దినాశీర్వాదములను నింపి మీ ప్రశస్త రక్తం తీసుకుంటు ద్వారా ఒక శక్తి నూతన ఆత్మతో మేము బలపడి అనేకులకు మార్గదర్శిగా జీవించే భాగ్యం దయచి దినాశీర్వాదంతో నింపమని యేసునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. రాత్రి కొరత ఎత్తుకొని కృతజ్ఞతాశ్రుతం చెల్లించడం గురించి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన మీరు ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. మీరు రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తిండిలో లేక పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధ చేయగలను. కాబట్టి ప్రతి మనుషులు తనను తాను పరీక్షించుకునవలను ఇలాంగ్ చేసి రొట్టెను తిని ఈ పాత్రలో నీ త్రాగవాలని ప్రభు శరీరమని వివేచింపుల తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలబెట్టుకై తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. మళ్ళీ మనం విమర్శించుకొని అలా తీర్పు పొందకపోతాం. అందరం తల్లి వచ్చి ఒక నిమిషాలు మౌన ప్రార్థనలో గడుపుతామండి. మనము మీ బల సహవాసములో పాల్గొనడానికి అర్హత కలిగి ఉన్నాము. ఒక నిమిషం అందరూ తల వంచుదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా హృదయములను పరిశీలించి ఈ అయోగ్యమైన మార్గం మాయందు ఉన్నదేమో చూపించి పవిత్రపరిచి ఈ మీ సహవాసములో పాలు పంపులు పొందుటకు యోగ్యత దయచేయమని, రొట్టెను పాత్రను దీవించమని యేసునామమున వేడుకొన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిచారకులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. పరిచారకులు అంతకుముందు సంఘ కమిటీలో ఉన్నవాళ్ళు, పెద్దలు, ఎల్డర్స్ వీళ్ళందరూ కూడా రావచ్చని మనవి చేస్తున్నాను. అంతకుముందు కమిటీలు ఉన్నవాళ్ళు, పెద్దలు, ఎల్డర్స్ రావచ్చు. ప్లీజ్ హెల్ప్ ఐమ్ సర్వింగ్ ది ఎలిమెంట్స్. వారు బంగారు గంటల పుస్తకం నుండి 51వ కీర్తన, దేవుని వాక్యం ఎదుగు అనే కీర్తన వారు పడవలసిందిగా సంతానమనెను
Oh,
చూస్తుంటే నాకు చాలా చాలా కన్నులో పండుగ పండుగ పొంది కన్నుల పండుగగా అందరూ ఒకే స్థలంలో బాగుందని చూస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నేను చేయడం ప్రభు చెప్పిన రీతిగా అనుమానం చేద్దాం. దేవుని వాక్యంలో అంతటా వారు కీర్తన పాడి ఉదయవేళ కొండకు వెళ్ళడం ఉన్నది. మనందరము కలిసి బంగారు గంట పదివైన కీర్తన కలవరపడుకుని మీరు నా చిన్న మందాన్ని కీర్తన పాట పాడదాం. అయిపోయిన తర్వాత అదే కీర్తన వాయిద్యాల మీద వాయించాలని మనం చూస్తున్నాం. కలవరపడికి రోజు వాక్యం మనకి హృదయమును కలవరపడనియొద్దు.
అకీర్తన మనం పాడుచుండగా పేదలను మనం జ్ఞాపకం చేసుకుంటాం, పేదలను జ్ఞాపకం చేసుకుంటాము, అదే సమయంలో పాత్రలు కూడా దేవుని వలదు దుఃఖము భయమని పలికి మరి
చర్చ్ ఎవరి సండే ఈ సంవత్సరం జరుగుద్ది. టీచర్స్ వాలంటీర్ చేసుకోవాలా, అందరు రావాలా? నేను సండే స్కూల్ ఎక్కడ పోయానరా, ఏ అంతకుడు కేసే జన్మ చిన్నప్పుడు టీచరు మీద ఏర్పాటు చేస్తాము. టీచర్స్ రెడీ కొన్ని రక్షణ అనుభవం ఉండాలా, బిడ్డల మీద భారం ఉండాలా. తిట్టేవాళ్ళు కాదు, నేను చూసినా కొంతమంది టీచర్స్ వాళ్ళ మీద కసులుకుంటున్నారు. అలాంటి వాళ్ళు వద్దు, ప్రేమతో వాళ్ళని బిడ్డలాగా దగ్గర తీసేవాళ్ళు కావాలి. ఆశా పాలకి కొంతమంది టీచర్లు కావాలా, 100 టీచర్స్. సరే మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. సైలెన్స్, ఫస్ట్ సైలెన్స్ నేర్చుకోవాలా. కాబట్టి 100 టీచర్స్ రక్షణ పొందాల, భారం ఉండాలా. పిల్లల గురించిన భారం పెళ్ళిలో ప్రాబ్లం ఏడుషన్ కుమార్తెలారా, పిల్లల కొరకు ఆడవండి, ఏడ్చేవాడు కావాలా. ప్రార్థన చేసుకున్నాం, కృపగల మా తండ్రి, కానుకలు డబ్బే కాదు, బిడ్డలు కూడా కానుకలు తండ్రి. నీకోసం బిడ్డల కొరకు మేము సేవ చేయాలా, అది మా బాధ్యత ఆజ్ఞ. ఇచ్చిన వాళ్ళలో ఒకరైన నశించుట నా తండ్రి చిత్తము కాదు. ఇచ్చిన వాళ్ళలో ఒక నపేంద్రపరచు వాడు మేడకు 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 పెద్ద తిరుగుతున్నాయి కట్టబడి మిక్కి లోతైన సముద్రములో పడవే పడటం వాడికి మేలు అన్నారు కదా. ఈ బిడ్డలు మీ అందరినీ రక్షణ మాకు నడిపించాలా. ఈ వాగ్దానం మధ్య దినములు ఆత్మ కుమరిస్తాను. సన్సెట్ డాటర్ సెల్ ప్రాఫెసీ, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవర్తిస్తారు. మీ బిడ్డలు ప్రవర్తన మీకు అడిగ మా పౌరులు కూడా పడవడి దినముల ప్రవక్తలుగా వెళ్ళి సిద్ధపరచమని వెళ్ళుకున్నాం. సమర్పణ కలిగిన సేవకులను మాకు గైడ్ చేయి, సేవకులను గైడ్ చేసి బిడ్డల మధ్య బాణములతో కన్నీటితో వినియోగించాలి. ఎంతమంది మా సంఘములో బీదలు ఉన్నారు, వారి కొరకు అడ్డబ్బని వేయపరిచిన కృపగా చేసిన కానుకలు ఇచ్చిన పిల్లలను దీవించుమని ఇది ఆరాధన కొరకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిని మాకు అనుగ్రహించినారు, స్తోత్రములు స్తోత్రములు. నీ వాక్యమును మాకు అనుగ్రహించినారు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ స్థలంలో మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ కుమారుడు దేవాలయంలో ప్రసన్నం చేయలేదయ్యా. అయ్యా రాళ్ళెత్తినాడు దేవాలయం దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఏలుగోలే కొండల మీద ప్రసంగం చేసినాడు. కొండ మీద ప్రసంగము, సముద్రంలో పడవలో ఉండి ప్రసంగం చేసినాడు, అరణ్యంలో ప్రసంగం చేసినాడు. 5000 మందికి అయ్యా ఇదిగో ఇతను మన దేవాలయంలో నేను చేర్చుకోలేదు, నేను రానివ్వలేదు తండ్రి. అందుకే 70వ సంవత్సరం దేవాలయం రక్షించమని ఈ చిత్తమును జరిగించు భాగ్యమును మాకు కలిగించండి.
ఈ సంఘ సేవను ఆటంకపరిచే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కొక్క బిడ్డను కలికరించిన అభ్యంతరం రాక మానవు కాని ఎవరి వాళ్ళని అభ్యంతరం కలుగునో వానికి శ్రమ అన్నావు అయ్యా. అసంభవానికి రాకూడదు. అభ్యంతరములు కలుగుట అసాధ్యము కాని ఎవరి వల్ల అభ్యంతరం కలుగునో వానికి శ్రమ 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 అయ్యా. వారికి వారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. మీరు రాకడెప్పుడో మా మరణం ఎప్పుడో తెలియదు తండ్రి, మా మరణం ఎప్పుడో తెలియదు, రాకడెప్పుడో తెలియదు. మీరు ఇప్పుడే ఈ రోజు ఈ క్షణంలోనే పశ్చాత్తాపడి నీ కాళ్ళు పట్టుకొని వారు మాస్పొందుతున్న కృప దయచేయమని, శిక్షను గురి కాకుండా వాడికి నీ కృప కటాక్షమని దయచేయమని, ఈ ఆరాధన పాల్గొన్న పిల్లలందరి మీద మేమే ఆశీర్వాదము కుమ్మరించమని, ఈ చిన్న బిడ్డల మీద నీ ఆత్మ కుమ్మరించమని, మా ప్రభువు రేపే కుమారుడైన యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విమగా సమర్పించుకున్నాం తండ్రి. ఈ సమయంలో కొంతమంది నాకు ఎవరి బిడ్డలు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కావాలి, భక్తి కలిగిన వాళ్ళు, బైబిల్ పట్టుకోవాలి వాళ్ళు, మరి అక్కడక్కడ కూర్చోబెట్టాలా మనుషుల్ని. మీరు జీసస్ ఫ్రెండ్స్ లేరు. ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఏం కాదు పెద్దవాళ్ళు కాదు, యంగ్ అడల్ట్స్ వాళ్ళు కావాలా, మరి వాళ్ళు కొంతమంది బాయ్స్ గర్ల్స్ కూడా రావచ్చు. లేడీస్ మధ్య పెట్టడానికి యావడు గౌరవం అంత తిరగాలి, మీరు అది రెండు వేడు చుట్టూ తిరగాల, ఎక్కడ వీడ్స్ చూసే వాళ్ళు కనుక్కోవాలా, కూర్చోబెట్టాలి, మాట్లాడుకోండి, మాట్లాడదు, ఫోన్లు మాట్లాడకూడదు ప్లీజ్. న్యాయాధిపతి ఆయన కొంటాడు, నో నో యూజింగ్ ఆఫ్ ఫోన్స్. ఐఎమ్ రిక్వెస్ట్ వచ్చేవారం చంద్ర తొమ్మిది తొమ్మిదిన్నర ఐదు నిమిషాలు ముందు రావాలా, టైం తరండి ప్లీజ్. మరి బతుమాలుకుంటున్నాను నేను ఆలస్యం మాట్లాడుతురా, టైంకి రావాలా, 9:30 మన సర్వీస్ దేవుని కొరకు మనం వెయిట్ చేయాలా, మనం ఆయన మనం ఆలస్యం రాకూడదు, ఆయన మన కొరకు వెయిట్ చేయకూడదు ప్లీజ్. కమాంటే ప్రార్థన చేసుకొని శనివారం 20:00 టైం దయచేసి నేను చాలా మిమ్మల్ని రికమెండ్ చేసుకుంటాను. టైం కరండి, నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నిసార్లు చెప్పినాను కమిటీ వాళ్ళ ముందు రావాలా, వాళ్ళు కూడా మెట్టు పెట్టి వస్తున్నారు, పాత్రలు కూడా కొంతమంది సగం ఆరాధన వస్తున్నారు. నేను కన్నీటితో చెప్తున్నాను, నేను ప్లీజ్ కమాన్ టైం ట్రైనింగ్ పెట్టి రావాలా, అంతే. దేవుడు ఉంటాడు ఇక్కడ, బీ సీరియస్. రావు నీ మంది రావడం చూడవల్లని నా ప్రాణం ఆశతో 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 సమస్య ఆశ లేదు. ఇష్టకాలు వస్తున్నారు 9:30 మన సర్వీస్, 9:25 వాళ్ళు ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా దయచేసి. మరలా మరలా నేను చెప్తా, ఐఎమ్ బెగ్గింగ్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టైం. తర్వాత జీసస్ ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ ఫాస్ట్ ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఎంతమంది నాకు తెలియదు, వాళ్ళు వచ్చి అక్కడక్కడ నైస్ రీట్ డ్రెస్ చేసుకోవాలి, బైబుల్ పెట్టుకోవాలా, వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, ముందు రావాలి, మాదిరిగా ఉండాలా. వాళ్ళు వచ్చి చక్కగా అక్కడక్కడ వాళ్ళు కూర్చుంటారు, అక్కడక్కడ వాళ్ళు నిలబడతారు, కాబట్టి నిలబడ్డారు కూర్చొని ఎక్కడ ఉండొచ్చు. దానికి వచ్చింది ఆ ఫోన్ సర్వీస్ వాళ్ళు దేవదూతలు కాకుండా బయట ఈ సంవత్సరం చాలా కార్యాలు జరగాల. నాకు ఒక ప్రార్థన చేయండి, ఈ దర్శనం జనవరి మాసంలో ఆ భక్తుని జ్ఞాపకం ఎప్పుడు అక్కడ చూస్తున్నాడు ఆయన. ఆయన దేవుడి సంఘం వెరీ మచ్ అలా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ జీవ క్లౌ బేకర్ వాటిని మార్చి అందరూ చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారు, అది బాప్తిజం ఉన్నాయి. మూడో వాడు 146 ఆత్మలు సంతోషం, ఒక ఆత్మ సంతోషం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరూ ప్రభు ప్రార్థన చెప్పుకున్నాం, నిలబడి ప్రభు ప్రార్థన గంభీరంగా చెప్పాలా. ప్రభు ప్రార్థన చాలా చాలా ముఖ్యమైంది తండ్రిని మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా గొప్ప ప్రార్థన భయం భక్తులతో చెప్పాలా. పరలోక మందులు మా తండ్రి నామం రక్షించు, తప్పించుము రాజ్య బల మహిమ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మనందరి హృదయ తలంపులకు
హావళిగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. బ్లెస్ డే. మనెడు తలుపు నోద యేసు నాదుండు. హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ. పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు. నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు. నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసు నాదు. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను.
బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ, కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి, కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి.